హెవెన్లీ ఫాదర్ మన పరలోకపు తండ్రి. మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు, ఆయన వాక్యము సత్యము. ఆయన నోటి మాట నుంచి ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తుంటే నెరవేరుస్తానంటున్నాడు. ఆయన దైవికమైన తండ్రి, పరలోకపు తండ్రి, నీ అవసరతలు తీర్చే తండ్రి. నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యం ఎన్నిసార్లు విన్నావో నాకు తెలియలేదు, కానీ ఈరోజు పరలోకపు తండ్రి మరొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు అంటున్నాడు, నిన్ను అర్థం చేసుకోమంటున్నాడు, నీ జీవితంలో ఆయన ఒక శక్తితో నిన్ను కాపాడుతున్నాడు అంటున్నాడు, నీ అవసరతలు తీరుస్తానంటున్నాడు, ఆయన వాక్యాన్ని సత్యమైంది నువ్వు పట్టుకుంటే నీ జీవితంలో విజయం ఉందంటున్నాడు. నువ్వు విజయం పొందుకోలేకపోతున్నావేమో ఆలోచించాడండి, దేవుని మార్గంలో నడిస్తే నీ జీవితంలో విజయం ఉంటుందండి. అవర్ హెవెన్లీ ఫాదర్ లవ్స్ టు స్పెండ్ టైమ్ విత్ హిస్ చిల్డ్రన్. మన పరలోకపు తండ్రి ఆయన బిడ్డలతో సమయము గడపాలనుకుంటున్నాడు. ఈరోజు నీతో సమయం గడపాలనుకుంటున్నాడు, అందుకే నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు, అందుకే నిన్ను వాక్యం చదువుకోమంటున్నాడు, అందుకే దేవుని మార్గంలో నడువు అంటున్నాడు, అందుకే దేవుని అధికారం ఏంటో నీ జీవితంలో తెలుసుకో అంటున్నాడు, అందుకే దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో తెలుసుకో అంటున్నాడు. నీ బిడ్డలను నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు, అన్ని చేయాలనుకుంటున్నావు, కానీ భక్తిని అనునయించుకోవాలనుకుంటలే, అందుకే నీ జీవితంలో అప్పజేయగలుగుతుందేమో. పరలోకపు తండ్రి నీతో సమయం గడపడానికి ఆశిస్తున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఈ లోకంలో మనం జీవించగలమండి, లేకపోతే జీవించలేమండి. ఈ లోకంలో నిన్ను ఎవరు వదిలేసినా, ఎవరు మనల్ని విడిచినా, ఎవరు వదలడు తెలుసా? పరలోకపు తండ్రి మనల్ని వదలడు. పరలోకపు తండ్రి ప్రేమించినట్టు ఈ లోకంలో నిన్ను ఎవరూ ప్రేమించలేరు. తండ్రి ఎలా ఆయన కుమారుణ్ణి పంపించి నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చాడో అర్థం చేసుకోమంటున్నాడు. గుర్తు చేసుకున్నప్పుడే నీ జీవితం ఒక విలువ నీకు తెలుస్తుందండి, లేకపోతే తెలియదండి. ఈ లోకంలో దేవుని పిలుపున్న వ్యక్తి ఎన్ని చేయాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా, ఈ లోకంలో ఏం చేయలేవు. నువ్వు దేవుని చిత్తం కాదనుకున్నాక, దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని మార్గంలో, దేవుని ప్రణాళికలో నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం ఉంటుంది. అప్పుడే నీ జీవితంలో విజయం అనుగ్రహింపబడుతుంది. అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ అవర్ సోర్స్ ఫర్ హెల్ప్. మన పరలోకపు తండ్రి మన జీవితంలో మూల కారణంగా ఉంటాడు, మూలంగా ఉంటాడు. ఆయన ప్రతి అవసరత, మన ప్రతి అవసరతను ఆయన అనుగ్రహిస్తాడు. మన సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? ప్రభు దగ్గర నుంచి వస్తుందంట. సంకీర్తనలు 122:1 ఒకసారి చదువుదామండి. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. వి మస్ట్ పాయింట్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు ద సోర్స్ ఆఫ్ హెల్ప్. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు చెప్తున్నాడు, గొప్ప రాజు. ఏం చెప్తున్నాడంట? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. ఆయన భూమి ఆకాశాన్ని సృజించినవాడు. భూమి ఆకాశాన్ని సృజించిన వాడి దగ్గర నుంచి నీకు దీవెన, బలము, నీ ఆశ్రయ దుర్గము అన్నీ ఉండగలడాయన. ఈరోజు నీ పరలోకపు తండ్రి గురించి నువ్వు చెప్పాలంటే, తండ్రి స్థానము నీ బిడ్డలకు నువ్వు అనుగ్రహింపాలంటే ఇదే ఇవ్వాలండి వారికి. వారికి ఇవ్వాల్సిన బలం ఇదే అండి. నీ ఫిక్స్డ్ డిపాజిట్లు కాదు, నీ ఆస్తులు కాదు, నీ ఇల్లులు కాదు, నీ అధికారం కాదు, నీ సామర్థ్యం కాదు, నీ తెలివి కాదు. వారికి ఇవ్వాల్సింది దేవుణ్ణివి. నీకు సహాయం కావాలంటే ఇదిగో మోకరించి ప్రార్థన చేయి, పరలోకం నుంచి దేవుడు నీకు స్పందనిస్తాడు అని చెప్పేవి తండ్రులు కావాలి ఈరోజు. తండ్రి స్థానం ఎవరికి? ఎవరు అనుగ్రహింపబడాలనుకుంటున్నారు? ఒక భర్తగా నీ భార్యని నువ్వు గౌరవిస్తేనే తండ్రి స్థానంలోకి ప్రవేశిస్తావు, లేకపోతే ప్రవేశించావు. ఒకవేళ నీ భార్యను నువ్వు తండ్రి స్థానంలో నువ్వు గ్రహించుకోలేకపోతున్నావేమో, గౌరవించలేకపోతున్నావేమో, పరిశీలించుకోవాలి. ఎక్కడ తప్పిపోతున్నావు? ఎక్కడ అపచయం కలుగుతుంది? ఎక్కడ నింద కలుగుతుంది? ఎక్కడ అవమానం కలుగుతుంది? ఎక్కడ కీడు కలుగుతుంది? ఎక్కడ నష్టం కలుగుతుందో పరిశీలిస్తూ నేర్చుకుంటేనే మన జీవితంలో నిజమైన విజయం అనుగ్రహింపబడుతుందండి. మన కుటుంబానికి, మన స్నేహితులకి నీ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో వివరిస్తూ ఉండాలి. అది ముఖ్యంగా రక్షించబడిన వ్యక్తి తప్పకుండా దేవుడి లోకంలో ఉన్న వ్యక్తి ద్వారానే నీ జీవితంలో ఉపయోగించుకుంటాడు. అనుమానమే లేదు. నిన్ను కూడా, నీ జీవితంలో కూడా నీకు ఇచ్చిన రక్షణను కూడా నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు, ఎలా కాపాడుకుంటున్నావు, ఎలా నిలబెట్టుకుంటున్నావు? ఏ పోరాటం వచ్చిన వెంటనే దేవుడు నీ భవిష్యత్తులో ఇవ్వబోయే ఆశీర్వాదము కనిపిస్తలేదా? మర్చిపోతున్నావా? ఆశీర్వాదాన్ని గుర్తు చేసుకుంటే, ఆయన చిత్తంలోనూ నడిస్తే, ఆయన మార్గంలోనూ నడిస్తే నీ బిడ్డలకి దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని చిత్తం చేయడం ఎంతో ముఖ్యమండి. దేవుని చిత్తం చేయకపోతే తండ్రిని గౌరవించలేము. నీకు సహాయం దేవుని దగ్గర నుంచి కావాలి అని నిరూపిస్తే చాలు ఈరోజు నువ్వు దేవుని చిత్తం చేసినట్టే. నాకేం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియట్లేదు, నా భవిష్యత్తుని ఎలా కట్టుకోవాలో నాకు తెలియట్లేదు అని నువ్వు ఇంకా కలవరపడిపోతున్నావంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, నీ సహాయము పైకెత్తి చూస్తే వస్తుంది, మోకరించి ప్రార్థన చేస్తే వస్తుంది.
వాక్యం చదివితే వస్తుంది, దేవునితో మాట్లాడితే వస్తుంది. ఆ సంభాషణ పెట్టుకోవాలి పరలోకపు తండ్రితో. పరలోకపు తండ్రి నిన్ను ఆదరించేవాడు. ఇంకొకటి, పరలోకపు తండ్రి నిన్ను ఆదరించేవాడు. లోకపు తండ్రి నిన్ను ఆదరిస్తాడు, కానీ పరలోకపు తండ్రి ఆదరిస్తాడు. ఎప్పుడు లోక తండ్రిని ఆదరిస్తాడు అని గుర్తిస్తావంటే, లోక తండ్రి ఎప్పుడు దేవుని పద్ధతిలో, దేవుని ఉద్దేశంలో, దేవుని మార్గంలో నడుస్తారో అప్పుడే దేవుడిచ్చే ఆదరణను గుర్తు చేసుకోగలం. ఈరోజు నీ బిడ్డ నీ మాట వినట్లేదంటే అర్థమేంటి తెలుసా? దేవుని ఆదరణ నువ్వు పొందుకోలేదన్నమాట. పరలోకపు తండ్రి ఆదరణ నువ్వు పొందుకుంటలేదన్నమాట. నువ్వు పరలోకపు తండ్రి ఆదరణ నువ్వు పొందుకుంటే, నీ బిడ్డను నువ్వు ఆదరిస్తే ఆ బిడ్డ అంగీకరించేవాడిగా ఉంటాడు, అర్థం చేసుకునేవాడిగా ఉంటాడు, దాన్ని గ్రహించుకునేవాడిగా ఉంటాడు. మన జీవితంలో దేవుని ప్రభావము, దేవుని యొక్క అభిషేకము, దేవుని మార్గము, దేవుడు ప్రారంభించిన ప్రణాళికలు ఉండాలి అంటే ఆయన మార్గంలో నడవాలండి. అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. యాజ్ ఫాదర్స్ వీ మస్ట్ ఆల్వేస్ బీ టీచబుల్ టు ది విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఉద్దేశం చేయడానికి మన బిడ్డలకి నేర్పిస్తూ ఉండాలి. నేర్పించకపోతే మన జీవితంలో విజయం ఉండదండి. ఒక తండ్రి ఏం చేస్తాడంటే, ఒక నిజమైన భక్తి నేర్పిస్తాడు, స్త్రీ మీద గౌరవం నేర్పిస్తాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఒక తండ్రే నేర్పిస్తాడు. ఒక తండ్రి స్త్రీని గౌరవిస్తాను నేర్పిస్తేనే నీ బిడ్డ అయినా, వ్యవస్థ అయినా, లోకమైనా ఏమవుతుంది తెలుసా? మంచి పద్ధతిలో నడుస్తుంది. మోరల్స్ నేర్పించాలి, భక్తి నేర్పించాలి, గౌరవం నేర్పించాలి, దేవుని మీద ఆసక్తి నేర్పించాలి. దైవికమైన తండ్రే ఈ పద్ధతులన్నీ చేయగలరండి, లేకపోతే చేయలేరండి. నీ బిడ్డలు నువ్వు ఎలా పోషించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో ప్రార్థన చాలు. నువ్వు మోకరిస్తే చాలు, దేవుడు భూలోకాన్ని తల కిందగా చేసేస్తాను అంటున్నాడు. భూలోకాన్ని ఆపేశాడు, పైన ఆకాశం నుంచి అగ్ని పంపిస్తున్నాడు. నువ్వు ఏమి కావాలన్నా ఆయన్ను అడిగితే ఈరోజు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. ఆయన్ని అడిగితే ఇస్తానంటున్నాడు. అనేక ఉదాహరణలు బైబిల్లో పెట్టాడండి, ఆది నుంచి పెట్టాడండి. మోషేను ఉపయోగించుకున్నాడు, నోవాహును ఉపయోగించుకున్నాడు, యెహోషువను ఉపయోగించుకున్నాడు, ఇంకా అనేక మంది. తండ్రి స్థానము ఏ తండ్రి అర్థం చేసుకోండి, వాళ్ళు సొంత బిడ్డలు కాదు. మోషే గారికి ఇజ్రాయెల్ ప్రజలంతా సొంత బిడ్డలు కాదు, కానీ దేవుడు అప్పచెప్పిన పనిని తీసుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆ తండ్రి నాయకుడు స్థానాన్ని అనుగ్రహించాడు. లోకంలో కావాల్సిన దైవికమైన స్థానాన్ని అంగీకరిస్తాను, అనుమతిస్తానంటున్నాడు. లోక తండ్రులు దేవుణ్ణి గణపరిచేవారిగా ఉంటే, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉంటే మన బిడ్డలు బిడ్డలైనా, మన కుటుంబమైనా క్షేమంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ భార్యని, నీ భర్తని నువ్వు గౌరవించు. దేవుడు నీకు కావలసిన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎలా గౌరవించాలో తెలియట్లేదేమో, మోకరించి ప్రార్థన చేస్తే చాలు. దేవుణ్ణి నువ్వు గణపరచు. పరలోకపు తండ్రి, నీవు మాకు దిక్కున్నావయ్యా, నాకు తోడున్నావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, నా జీవితంలో కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా నీవు అనుగ్రహించిందే కదయ్యా అని చెప్పగలిగిన విశ్వాసంతో కూడిన ప్రార్థనని జీవితంలో వస్తే, నీకు కష్టము నష్టము నీ పాపం వల్ల కుదురుతుందంటే నీ జీవితంలో విజయం ఉండదు, విజయం ఉంటుంది. అప్పుడు ఆయన చూస్తుంటే అందుకే ఆశీర్వాదం ఇవ్వట్లా. నీకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా స్పష్టత ఉండాలి, దేవునితో క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి. మస్క మస్కగా ఉండకూడదు, ఒకలా బ్లర్ బ్లర్గా ఉండకూడదు. ఇప్పుడు మనం వర్షం వచ్చేటట్టు ఉంది ఇక్కడ, వర్షం వస్తుంటే కారులో వెళ్తున్నప్పుడు వైపర్ వేస్తామా, ఏమా వైపర్ అంటే ఫ్రంట్లో వైపు తుడుస్తూ ఉంటుంది కదా అద్దము, అది తుడుస్తూ ఉన్నప్పుడు మనం ఒకసారి వేసి ఆపితే ఏమవుతుంది, వర్షం వస్తూ ఉన్నప్పుడు మరలా వచ్చి నీళ్లు పడతా ఉంటుంది. నువ్వు అది పోవాలంటే దాన్ని ఇంకా స్పీడ్ లెవెల్లో ఉంటాయి, 1, 2, 3 అని ఫాస్ట్ కొట్టాలి, ఫాస్ట్ కొడుతుంది. అప్పుడు సడన్గా ఆగిపోయింది అనుకోండి, ఎక్కడన్నా ఎక్కడికి వెళ్ళి గుద్దుతావు, ఎక్కడికి వెళ్ళి నష్టపోతావు. అదే ఆ స్పష్టత లేదు ఈరోజు మనుషుడికి. మనుషుడు ప్రయాణిస్తూనే ఉన్నావు, జీవిస్తూనే ఉన్నావు, నడుస్తూనే ఉన్నావు, రోజులు అయిపోతూనే ఉంది. ఏంటో నీ గురి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, ఏంటో నీ గమ్యం అర్థం చేసుకోలేకపోతున్నావు, ఏంటో దేవుడు నీకు అనుగ్రహించింది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వు ఆ మాటను అంగీకరిస్తే నీ జీవితంలో నిజమైన విజయం ఉంటుంది. యేసు క్రీస్తు ఆయన ఒక ఆ దేవుడు ఒక కోరిక, ప్రతి మానవుడు కూడా దైవికమైన తండ్రిలాగా ఉండాలి, ప్రతి కుటుంబాన్ని మాదిరికరంగా లోకంలో నడిపించాలనేది ఆయన గురి, ఆయన ఆశండి.